ప్రియా సహోదరి సహోదరులారా, ముగ్గురు రాజుల మహోత్సవాన్ని ఆనందంతో సమర్పించుకుంటూ ఈ యొక్క దేవాలయ పూజను అర్పించమని కోరిన వారు అమెరికా చికాగో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువా సుధాకర్ రెడ్డి మరియు సెలీనా కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు ఏరువ చల్మారెడ్డి శౌరిలమ్మ పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దీపావళి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం మండలగూడ విచారణ పిఎల్ మరెడ్డి సుందర సుందరి కుటుంబంలో దేవుడు చేసిన దీవెనలకు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతాపూర్ విచారణ దీవెనబోయిన జోసఫ్ నాయుడు స్వరాజ్యలక్ష్మి గారి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి కుమార్తె సమస్యల నుండి బయటపడినట్లు మరియు మరణించిన ఆత్మలకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కృతగా కడుతూ ఉన్న ఆఫీస్ త్వరగా దేవుని అనుగ్రహములతో పూర్తి కావాలని ఒక కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపులతో పాటుగా మన వ్యక్తిగత తలంపులను కూడా దేవుని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకుల యొక్క మనవులను దేవదేవుడు ఆలకించి మనం అర్పించే దీవెనలను మడసి దైవానుగ్రహంతో ముందుకు సాగుటకు ప్రయత్నం చేద్దాం. ఈ తలంపులతో యొక్క దీపావళి పూజను ఆరంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. ఇదిగో సర్వాధికారియగు ప్రభువు వచ్చుచున్నాడు. తన చేతి యందు రాజ్యాధికారము శక్తి సామర్థ్యములను కలిగి వచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడారా, సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికి మూలము అయినటువంటి త్రిత్వైక సర్వేశ్వరుడు రెండవ వ్యక్తి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రేమ వాత్సల్యం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. ఈ లోకంలో పాపం వల్ల దూరం చేయబడినటువంటి మానవ జాతిని తిరిగి తన హృదయానికి హత్తుకునేలా తానే మానవుడై జన్మించి తనను తానుగా లౌకికమైనటువంటి రాజులకు, తూర్పు దేశ రాజులకు తెలియజేసుకుంటూ తాను ఇవ్వబోయేటువంటి బహుమానాలను ఆ రాజుల ద్వారా, జ్ఞానవంతుల ద్వారా మనందరికీ కూడా పడేయాలని ఆశిస్తూ ఉన్నటువంటి ఆ దివ్య బాల యేసునకు మనమందరము కూడా మోకాలు వంచి స్తుతి ఆరాధనలు సలుపుదాం. రాజ్యాధికారము శక్తి సామర్థ్యులు కలిగి ఉన్నటువంటి ఆయన ద్వారా మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, మానసికమైనటువంటి శక్తిని దేవాతి దేవుడు మనకు తన ఎరుకుపరచడంలోనే ఆనందంతో ఆయన ఇవ్వబోయేటువంటి దీవెనలను మడియుటకు సిద్ధపడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చెంతనున్న పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు పరిశుద్ధమైన మాటలు
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మల్ని నా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రతిమార్చుతున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా మీ ఏకైక కుమారుని వెల్లడి చేసి తెరి ప్రేమామయుడును సర్వశక్తిమంతుడునునైనా మీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకున్న మాకు మీ మహాత్మ్యమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమ లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని
చీకట్లు ఆవరించి ఉన్న జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరికీలించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వల్లే మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతోషముతో మెరయుదు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. పునిత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 3:2 నుండి 3 వరకు మరియు 5 నుండి 6 వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేశాను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషము 2 పవిత్ర వచనములు 1-12 వరకు. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదయాసీమయందలి బెత్లహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హెరోదురాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధాన అర్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లహేమునందు అని వారు సమాధానమిచ్చిరి.
యూదయాసీమ యందలు బెత్లహేమ నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయ్యనా, నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతని ఆరాధించను అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎపిఫనీ అనగా క్రీస్తు భగవానుడు తనను తాను లోకానికి ఎరుకుపరుచుకునేటువంటి సమయం. అది అవసరమా అంటే ఎంతైనా అవసరం. ఎందువల్లంటే ఆనాడు ఈ మాధ్యమాలు లేవు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ ఇలాంటివి లేవు కాబట్టి మరి ఆయన తాను జన్మించిన స్థలం వైపు తూర్పు నుండి జ్ఞానవంతులను ఆహ్వానించుకోవటంలో పడిపోయాడు. ఆ తూర్పు జ్ఞానులు ముగ్గురు కూడా వింతైనటువంటి నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే ఆ ముగ్గురు కూడా వేరు వేరు ప్రాంతాల నుండి తమ దేశంలో విలువైన వస్తువులైనటువంటి బంగారము, సాంబ్రాణి, గోళము తీసుకొని బయలుదేరారు. ఆ విధంగా బయలుదేరి వచ్చేటువంటి ఆ జ్ఞానులు యూదరాజుగా పుట్టినటువంటి గొప్పవాడు, మహోన్నతుడు, రాజులకు రాజుగా ప్రవక్తల ద్వారా తెలియజేయబడినటువంటి వాడు ఎక్కడ అని వచ్చి వచ్చి హెరోదు రాజునే సంప్రదించారు. హెరోదు రాజు వెంటనే కలతపడ్డాడు. తన దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనకే గొప్ప రాజు ఉన్నాడు అనుకుంటే మన రాజు కన్నా కూడా గొప్పవాడు జన్మించాడా ఎక్కడా అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యం, విస్మయం తెలియజేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు రాజులను కూడా రహస్యంగా పిలిచాడు హెరోదు రాజు. మీరు ఏ సమయంలో చూశారు ఆ వింత నక్షత్రాన్ని అడిగితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తన దేశంలో ఉన్న జ్ఞానవంతులందరినీ కూడా పిలిపించి తనకు తెలియజేయమన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, యూదయ సీమలో ఉన్నటువంటి బెత్లహేమ అనేటువంటి చిన్న గ్రామంలో ఆ రాజులకు రాజుగా పిలువబడేటువంటి ఆయన జన్మించాడు. ఇంకేముంది, ఆ రాజులకు ఆ జ్ఞానులకు తెలియజేస్తూ ఉన్నాడు హెరోదు రాజు, ఇదిగో వెళ్ళి మీరు మీ వంతుగా నమస్కరించండి, ఆరాధించండి, తిరిగి వచ్చి నాకు తెలియజేసినట్లయితే మేకవన్న కపటంతో ఉన్నటువంటి హెరోదు దుష్టుడు చెప్తూ ఉన్నాడు, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని. ఉన్నది లేనట్లుగా ప్రవర్తింపజేసేటువంటి రాజులలో ప్రథముడు హెరోదు రాజు. సరే అని చెప్పి వారు తిరిగి వెళ్తుండగా వారికి దేవుని యొక్క
వర్తమానం అందింది. మీరు అటుగా వెళ్ళవద్దు, శిశువుని హతమార్చటానికి రాజు చూస్తూ ఉన్నాడు, కాబట్టి వేరే మార్గంలో వెళ్ళండి అని చెప్పగానే దేవుని శాసనాన్ని శిరస వహించారు, వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ముగ్గురు రాజుల పండుగ అంటాం. ముగ్గురు రాజుల దేవాలయం అని పేరు పెట్టుకుంటే విన్నాం. ఆ ముగ్గురు రాజులు అందరికీ తెలుసు, ఎవరు వాళ్ళు? మెల్కియోర్ రాజు, కస్పార్ రాజు, బల్తరాజు. కానీ నాలుగవ వ్యక్తి గురించి ఎక్కడా చెప్పబడలేదు. కానీ నాలుగవ రాజు కూడా బయలుదేరాడు, విలువైనటువంటి పర్ల్స్, ఏమంటాను తెలుగులో, ముత్యాలు, తాను కూడా విలువైనటువంటి ముత్యాలను తీసుకువెళ్ళి ప్రభువును సమర్పించుకుందామనుకున్నాడు. కానీ నేటి తరంలో, మన తరంలో కూడా అనేక మంది ఈ నాలుగవ రాజును పోలినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నాలుగవ రాజు ఎవరు? పేరు తెలుసా మీకు? అర్తబాన్. ఆయన పేరు అర్తబాన్. ఆయన తన మూటముళ్ళ సర్దుకొని బయలుదేరాడు. కాకపోతే బాలయేసును మిగతా ముగ్గురు రాజులు పశువుల పాకలో బెత్లెహేములో కనుగొన్నట్లుగా కనుగొనలేకపోయాడు. ఎందుకు అంటే మిగతా వారి ముగ్గురు కూడా ముక్కుసూటిగా వెళ్ళారు, నక్షత్రాన్ని అనుసరించారు. ఒకే ఒక నక్షత్రం వింత నక్షత్రాన్ని కనుగొన్నారు, అనుసరించారు, కాబట్టి చేరుకోగలిగారు. సాష్టాంగపడి ప్రమాణం చేశారు, గొప్ప దేవుడిని కీర్తించారు. వారు తీసుకువచ్చిన ఆ బంగారం, గోళము, ఇవన్నీ కూడా సమర్పించుకొని ఆనందించారు, దేవుని స్వరాన్ని విన్నారు. కానీ నాలుగవ రాజు అర్తబాన్ వినలేకపోయాడు. కారణం ఏంటంటే, ఈ తరంలో ముఖ్యంగా మన యొక్క కుటుంబాలు ఉన్న పిల్లలు ఎన్ని నక్షత్రాలు చూస్తున్నారు? రోజుకో నక్షత్రాన్ని చూస్తున్నారు. ఇంగ్లీష్లో ఏమంటారు నక్షత్రాలని? స్టార్ అంటాం. సినీ స్టార్లను చూస్తున్నారు, కానీ వింత నక్షత్రాన్ని చూడలేకపోతూ ఉన్నారు. తెలుగు బాగా వంట పట్టినవాడు తెలుగు స్టార్లను చూస్తున్నాడు, హిందీ బాగా వచ్చినవాడు హిందీ స్టార్ల వెంబడి పోతున్నాడు, ఇంగ్లీష్ వచ్చినవాడు, ఇంగ్లీష్ మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ స్టార్లను బట్టి వెళ్తూ ఉన్నారు. కానీ యేసయ్యను సూచించేటువంటి వింతైన తార నక్షత్రాన్ని మాత్రం వాళ్ళు కనుగొనలేకపోతూ ఉన్నారు. కనుగొన్నప్పటికీ అనుసరించలేకపోతూ ఉన్నారు, ఆ స్టార్ వెంట నడవలేకపోతూ ఉన్నారు. అందువల్లనే మనకు స్టార్లు ఎక్కువ అవుతున్నాయి. స్టార్ అని పిలువబడేటువంటి ఆ వింత నక్షత్రం కనుమరుగైపోతూ ఉంది. అందువల్ల ప్రియ సహోదరి సహోదరులారా, అలా కావటానికి కారణం ఎవరు? కుటుంబాల్లో పెద్దలు. ఎలాంటి పెద్దలు ఉన్నారు అంటే, లేటుగా లేచి ఆలస్యంగా పడుకునేటువంటి పెద్దలు, టీవీలో వచ్చే ప్రాంతీయ వార్తలు, లేకపోతే అనేక రకాలైనటువంటి వాటిని చూస్తూ కాలయాపన చేసేటువంటి పెద్దలు కనిపిస్తూ ఉన్నారు. పిల్లల్ని కూడా ఎలా పెంచాలనుకుంటున్నారు, వీలైనంత వరకు క్రికెట్ స్టార్లుగానో లేకపోతే సినిమా స్టార్లుగానో క్రీడా స్టార్లుగానో చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు శిశులైనటువంటి స్టారుగా ఎదిగినటువంటి యేసయ్యను మాత్రం చూడటానికి కూడా నోచుకున్నట్లుగా తయారవుతూ ఉంది సమాజం. మరి అలాంటి సమయాల్లో మనం చేయవలసింది ఏమిటి అంటే, ముందుగా పెద్దలమైనటువంటి తల్లిదండ్రులైనటువంటి మనం యేసయ్యను సూచించేటువంటి వింతైనటువంటి తారను కనుగొనేటువంటి పనిలో పడాలి. మనం లేవగానే ఏం చూస్తూ ఉన్నాం? బయటకు వచ్చి ఎదుట కనిపించే చూస్తున్నాం. కానీ రీసెంట్గా ఒక వార్తా పేపర్లో చూశాను, బెంగళూరులో రాత్రి నడి రాత్రి చూశారు, అన్ని గ్రహాలు కూడా ఒక క్రమంలో వస్తున్నట్లుగా వింతైనటువంటి సన్నివేశాన్ని ఆ తెలియగల వాళ్ళు దాన్ని పేపర్లో వేసి అందరికీ అనుకరించే విధంగా, తెలుసుకునే విధంగా చేశారు. మరి మనం, పెద్దలమైనటువంటి మనం చూసేటువంటి తారల్లో ఈ వింతైన తార కనిపిస్తుందా అనేటువంటి భావంతో మనం బయటికి వచ్చి తారలను తిలకించాలి. ఎన్నో పరమ రహస్యాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం పఠించేటప్పుడు చూస్తూ ఉన్నాం,
లేదా ప్రకృతిలో చూస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క మహిమ చూడాలి అంటే ముందుగా దేవుని మన సొత్తుగా మార్చుకోవాలి, హృదయాలలో ఆయనకు స్థానం కల్పించాలి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మా సత్రంలో స్థలము లేదు, మా ఇంట్లో స్థలము లేదు అని అందరూ కూడా లేదు లేదని పంపించారు. ఈ తరంలో మన ఇంటికి వస్తానంటున్నటువంటి దేవునికి మనం మన హృదయ తలుపులు తెరుస్తున్నామా అంటే స్థలము లేదు, నా హృదయంలో ట్రిగ్నోమెట్రీ ఉంది, లేకపోతే సామాన్య శాస్త్రం ఉంది, సాంఘిక శాస్త్రం ఉంది, లేకపోతే రకరకాలైనటువంటి వింత శాస్త్రాలు కనిపించే విధంగా మన ప్రవర్తనలు ఉంటున్నాయి, కానీ దేవుని సూచించేటువంటి బిడ్డలుగా మనం ఎదగలేకపోతూ ఉన్నాం. ఒక మాట చెప్పాలంటే ఆనాడు ఇంట్లో స్థలం లేదన్న వారికి తోడుగా మనం ఒంట్లో స్థానం లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కానీ పసితనం నుంచే మనం మన బిడ్డలకు దేవునికి స్థానం కల్పించే విధంగా విశ్వాస సత్యాలు నేర్పిస్తూ ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరినీ కూడా నిత్యము సంరక్షిస్తూ ఉంటాడు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం ఆలయం ముందు నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆలయం వైపు చూచి కనులారా దేవుని చూసేటువంటి భాగ్యం కావాలని కోరుకుంటున్నామా? కోరుకోవటం లేదు. అందువల్లనే మనకు దైవత్రయం లేదా దేవమాత మనకు దూరంగా నిలుస్తూ ఉన్నారు, మనం ఆహ్వానిస్తామేమని ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, వింత నక్షత్రం చూడగానే ముగ్గురు జ్ఞానులు కూడా త్వరితంగా ప్రయాణమై బెత్లహేమ నగరానికి రాగలిగారు, ప్రభువుని చూడగలిగారు. నాలుగవ రాజు అయినటువంటి మనం అర్తబాన్ అనేటువంటి పేరు మనకు సార్థకం అవుతుంది. ఉదాహరణకు ఈరోజు ఉదయం నేను పూజ చేశాను, పూజ అయిపోయిన తర్వాత ఇద్దరు వచ్చి ఏంటంటే అప్పుడే పూజ అయిపోయిందా అన్నారు, నేను నవ్వుకున్నాను. కాబట్టి అర్తబాన్ ఎవరు? జ్ఞానులు కాదు, అజ్ఞానంలో ఉన్నటువంటి మనుషులు. కాబట్టి దేవుని యొక్క ప్రశస్త మనకు కావాలి అంటే దేవుని వైపు మన అడుగులు పడాలి. అడుగులు పడుతూ ఉన్నట్లయితే బెత్లహేములో యేసు మరియా జోసెఫ్లను మనం చూడగలుగుతాం, వారి యొక్క దీవెన మనం పొందగలుగుతాం, మన కుటుంబాన్ని కూడా తెరు కుటుంబం మాదిరిగా జీవించేటువంటి సాహసం మనం చేయటానికి కావలసిన శక్తిని ప్రభు మనకిస్తాడు. ఆయన చిన్నారి చేతులతో మనం దీవిస్తాడు. ఆ దీవెనల కోసమే మనం ఇన్ని సంవత్సరాలుగా పండుగలు చేస్తూ ఉన్నాం, కానీ ఆ పండుగలలో ఉన్నటువంటి అంతర్యార్థం మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క కృప మనకు అలవడాలి అంటే మనం ముందుగా మన హృదయాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం తీసివేసుకోవాలి. మన హృదయాల్లో ఉన్నటువంటి పాపం అనేటువంటి రోగాన్ని తీసివేసుకోవాలి. అప్పుడే పవిత్రమైనటువంటి హృదయంలో ప్రభువు నిండుగా కొలువై ఉంటాడు, సర్వదా దీవిస్తూ ఉంటాడు. మనం వెళ్ళే ప్రతి చోట దేవుని యొక్క ప్రజలుగా పిలువబడేటువంటి రక్షణ దూతలు మనకు ఎదురై మన గమ్యస్థానానికి సునాయాసంగా చేరుస్తారు. అందువల్లనే ముగ్గురు జ్ఞానులు ఏ విధంగా చేరగలిగారో మనం నాలుగో రాజు మాదిరిగా ఆయన చూడలేకపోయేందుకు కాకుండా ఆయన చూడాలనేటువంటి ఆరాటంతో మనం మన యొక్క ఇహలోక జీవిత ప్రయాణం కొనసాగించుదాం. మన ప్రయాణంలో ఉండగానే దేవుడు ఎదురొస్తాడు. తెలుగు సామెత ఉంది కదా, కలిసి వస్తే నడిచొచ్చేటువంటి బిడ్డ ఉంటాడంట. కాబట్టి బాలయేసు పశువుల పాకలో కాదు మన హృదయాల్లో పవళించాలని మళ్ళీ మళ్ళీ మనం కోరుకుందాం. మన యొక్క అనుగ్రహాలు, మన యొక్క ప్రార్థనలు అన్నీ కూడా దేవునికి కానుకగా సమర్పించుకొని దేవుని యొక్క స్థాయికి మనం కూడా ఎదిగి తండ్రి అయిన యావే దేవుని కుడిపార్శ్వం చేరేటట్లుగా మనకు అనుగ్రహం ప్రసాదించమని దివ్యబాలయేసుని ప్రార్థించుదాం. ఆమెన్. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని చున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్నిమరియము నుండి పుట్టెను, పోషు పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమున దిగి మూడో నాడు చనిపోయిన వారిలో లేచెను, పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారిను మరణించే వారి కొరకును తీర్పు చేయటకొచ్చును.
పవిత్రాత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీర ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వర దయగల తండ్రి, మీరు లోకాన్ని ప్రేమించి లోకంలో నెట్టవేయబడినటువంటి మా ఆది తల్లిదండ్రుల యొక్క పాపములన్నీ కూడా మన్నించి వారి యొక్క సంతాన భాగ్యమైనటువంటి మాకు కావలసిన రక్షణ ప్రసాదించడానికి మీ ప్రియకుమారుని లోకానికి పంపి ఉన్నారు. ఆ ప్రియకుమారుని బిడ్డలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా తిరుసభ పాలకులైన ఫ్రాన్సిస్ గారిని, మా అగ్రపీఠాధిపతులైన పూల అంతోని వారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రులను, ఉపదేశులను, దివ్యవాక్య సువార్త ప్రకటనలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిని కూడా మీ హక్కున చేర్చుకొని దీవించి భూ దిగంతం వరకు కూడా మీ యొక్క పరలోక రాజ్యాన్ని తెలియజేసేటువంటి సుమధురమైన వాక్యాన్ని అందించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మా దేశ పాలకులను, మా రాష్ట్ర పాలకులను, ప్రాంతీయ పాలకులను, ప్రపంచ యావత్తు పరిపాలనా స్థాయికి తీసుకోబడినటువంటి వారందరినీ కూడా నిత్యము ఆశీర్వదిస్తూ దీవిస్తూ వారి యొక్క వ్యవహార శైలిలో స్వార్థాన్ని మానుకొని ప్రతి ఒక్కరికి దేవుని అనుగ్రహం పొందేలాగున ప్రతి ఒక్కరూ నిత్యము సుఖ సంతోషాలతో ఆశీర్వాదాలతో నింపబడేటట్లుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క కరోనా కాలం అంతమైందని అనుకుంటున్న సమయంలో ఒమిక్రోన్ వచ్చి ప్రజలపై తిరగబాటు చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నటువంటి సమయంలో అన్ని దేశాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి దాని నుంచి రక్షించబడి మీరు గొప్ప దేవుడిని విశ్వాసం ప్రకటించులాగున దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వృద్ధాప్యంతోనూ అనారోగ్య స్థితులతోనూ ఆధ్యాత్మిక ఆర్థికమైనటువంటి విపత్తులతో పోరాడుతూ ఉన్నటువంటి మా ప్రజానీకాన్ని దీవించండి ప్రభువ. మీ యొక్క దీవెనలకు పాత్రుడై మీ యొక్క నామమును ఘనపరిచే విధముగా దీవించే విధముగా మంచి విశ్వాసం జీవించు బిడ్డలుగా మమ్ము దీవించమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. క్షణకాలం పాటు మౌనంగా మన సొంత విన్నపాలు కూడా తెలియజేసుకుంటూ మన కుటుంబాలలో ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కూడా తొలగించి ప్రార్థించమని కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ హక్కును చేర్చుకొని గాయపరపబడినటువంటి మీ హస్తాలను వారిపై ఉంచి మీ యొక్క దీవెనలకు పాత్రలయ్యే విధంగా మమ్మందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభ సమర్పించి అర్పణములను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము, సాంబ్రాణి, సుగంధములను గాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలిసూచకములైన ఈ అప్పద్రాక్ష రసములను మీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్ము దీవింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను నుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా, మీరు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తు నందు వెల్లడించి తిరి సర్వమానవాళికి అతను వెలుగుగా ప్రత్యక్షపరిచి తిరి మా మృతి స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణము నెరుగనని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావాలను చేశాను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతములతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా, మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు? ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, మా పాలకాశిష్ఠులైన పునీత ఫ్రాన్సిస్ అలెస్ గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత సకల పునీతులతోనూ, సకల పునీతతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా, వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను
మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైంది ఈ లోకముని వీడిన వారందరినీ, ముఖ్యంగా ఈ దినము దివ్యబలి పూజను అర్పించుకుంటున్న వారి కుటుంబాలలో మరణించిన వారిని దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. ఏలిన వార అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపమును విముక్తులమై ఎట్టి కడతలకు గురి కాకున్నట్టు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుచుందము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఏలినవారైన యేసువా, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపము. మీ చిత్త ప్రకారం మీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రభు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపము పరిహరించడి వారు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక.
ప్రభు నక్షత్రమును తూర్పు దిక్కున చూచి అతనిని ఆరాధింప కానుకలతో వచ్చితిమి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీరు స్వర్గపు వెలుగుతో అన్ని వేళయందను అన్ని తావులకును మాకు ముందుగా నడువము. మీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్రదృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమరహస్యమును స్పష్టముగా గ్రహించగలుగుదము. నిజమైన అభిమానముతో మిమ్ము పూజించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.